అంటే ఒకరు బయట ఫ్రెండ్ అయ్యి లోపలికి వచ్చి ఆడడం ఇస్ వెరీ గుడ్. అలా నాకు ఎవరు లేక లోపలికి అయి ఫ్రెండ్స్ అయ్యారు తప్పితే వాళ్ళకి బయట నుంచి ఫ్రెండ్స్ ఉండడం వాళ్ళకి రియలీ అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ కానీ వాళ్ళు కలిసి తీసుకుంటున్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. లేదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, అందుకే ఆ రోజు కొంచెం షాకర్ లానే తగిలింది నాకు. 8 ప్రీవియస్ ప్లేయర్స్ వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వాళ్ళు వచ్చాక మాత్రం చాలా ఎనర్జీ వచ్చింది హౌస్ లోకి, ఎస్పెషల్లీ అవినాష్, రోహిణి అండ్ హర్తేజ గారు. అలా అయితే ఏం లేదు, ప్రతి ఒక్కరి ఫోటో వేరు. వచ్చిన టాస్క్ బీబీ హోటల్ టాస్క్ అనేది ఎంటర్టైన్మెంట్ టాస్క్, అండ్ వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు డామినేట్ చేసేసారు ఆ టాస్క్ లో. బట్ గేవర్ 100% అంత, అది మాత్రం నేను చెప్పాలి. నాకైతే నా ఫ్రెండ్ కాబట్టి నాతో ఉంటాడు కాబట్టి జెన్యున్ అనే అనిపిస్తుంది. నేను 100% జెన్యున్ గా అన్నా, దిల్దార్ అన్నా, సో దాంట్లో అయితే ఏ డౌట్స్ లేవు. మణికంట కి మూడ్ స్వింగ్స్ అవుతుంటాయి, సో అలాంటి టైంలో అలా కోపం వచ్చినప్పుడు అలా అంటాడు మళ్ళీ. వర్కౌట్ అయిందా మేడం మణికంట విషయంలో? యష్మి గౌడ ఇస్ మై ఫ్రెండ్. ఏమైంది ఇప్పుడు యష్మి గౌడ గురించి నామినేషన్ ప్రతి వారం నిన్నే చేస్తా అనడం ఇలాంటి, అది వాళ్ళిద్దరు బేసికల్ గా ఫ్రెండ్స్ ఉండే ముందు. సో ఫ్రెండ్స్ లాగా ఉండి ఏమైందంటే తను ఫ్రెండ్షిప్ లో మాట్లాడిన మాటలు చెప్పాడని తను అలా మనసులో పెట్టుకుంది. బట్ ఐ థింక్ నౌ షీ గాట్ ద క్లారిటీ దట్ అలా చేయడం తప్పని మేము చాలా సార్లు చూసాం చెప్పాం. బట్ షీస్ రియల్ గుడ్ బై ఆర్ట్. టేస్టీ తేజ గారి గేమ్ పెద్దగా చూడడానికి దొరకలేదు, ఎందుకంటే ఫంటాస్ట్ లో నాకు అంతగా అనిపించలేదు. బట్ అదర్వైజ్ మెహబూబ్ యాక్చువల్లీ నేను ఫస్ట్ లో చీఫ్ అన్నప్పుడు నేనే బాల్ చేశాను, మేబీ బికాస్ ఆయన స్ట్రాంగ్ గా ఒపీనియన్ చెప్పలేదు నామినేషన్స్ లో అని. బట్ ఐ థింక్ చీఫ్ అయ్యాక ఇస్ ప్లేయింగ్ రియలీ గుడ్. ఐ థింక్ సో. అశ్వత్థామ 3.0 గేమ్ ఎలా సోలో బాయ్ గా ఈస్ నోన్ బై సోలో బాయ్ రైట్ నౌ. సో సోలో బాయ్ ఈస్